బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది శుభశ్రీ. ఇక శుభశ్రీ తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇక నామినేషన్ లో కానీ బయట మాట్లాడేటప్పుడు కానీ పక్కా ప్లానింగ్ తో అడుగు వేస్తుంది. డాక్టర్ గౌతమ్ శుభశ్రీని కంట్రోల్ చేద్దాము అనుకున్నాడు, కానీ నీ ఆట నువ్వు ఆడుకు అంటూ మొహం మీద చెప్పేసింది శుభశ్రీ. గౌతమ్ కృష్ణ మాత్రం శుభశ్రీని ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది, కానీ శుభశ్రీ మాత్రం తన గేమ్ ఆడడానికి వచ్చింది, అందుకే గేమ్ మీద ఫోకస్ పెడుతూ మరోవరి మీద ఫోకస్ పెట్టడం లేదు. శుభశ్రీ మాత్రం ఎవరితో చనువు ఉన్నా, ఎవరితో డాన్స్ చేసినా, ఏది చేసినా కూడా అది గౌతమ్ కృష్ణకి ఇష్టం ఉండడం లేదు. గౌతమ్ కృష్ణ మాత్రం శుభశ్రీతో చాలా చనువుగా ఉండడానికి, అలానే చాలా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ శుభశ్రీ మాత్రం తన గేమ్ మీద ఫోకస్ పెడుతూ, ఎక్కువగా టాస్క్ మీద ఇంట్రెస్ట్ పెడుతూ, అలానే బిగ్ బాస్ హౌస్ లో తను వచ్చిన పనిని చూసుకుంటూ, అలానే మరొకరి మీద ధ్యానం పెట్టకుండా ఉంది. కానీ గౌతమ్ కృష్ణ మాత్రం తన ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాడు. ఈ రోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన హోస్ట్ నాగార్జున గారు మాత్రం గౌతమ్ మీద ఫైర్ అవుతూ వచ్చారు. నువ్వు ఒక ఆడపిల్లని ఏడిపించడం అది తప్పు, నీకు అక్క చెల్లెలు లేరా అంటూ చెప్పుకు రావడం అయితే జరిగింది.